రైతు భరోసా కేంద్రాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ ఆరోపించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 45 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో 45 సెంటర్లను ఈ రోజు ఓపెన్ కావడం జరిగింది. గత ప్రభుత్వం చూస్తే రైతు భరోసా కేంద్రం పేరు పెట్టి మరి రైతుకి కన్నీళ్ళ మిగిలిచి తప్పించి రైతుకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. దానికి 4 ఉదాహరణలు చెప్తాను నేను. గత ప్రభుత్వం మరి ఏమైతే రైతులకి వాగ్దానం ఇచ్చిందో మరి ఏం చేయలేదో చెప్పన్నప్పుడు ఈ యొక్క ధాన్యాన్ని ఎవరికైనా అమ్మాలంటే మరి ఆ ప్రభుత్వం క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ లో అది డిసైడ్ చేసేది. ఒకవేళ చంద్రపూర్లో నేను లోకల్ గా అమ్ముకోవాలంటే ఆ సిస్టమ్ చంద్రపూర్ చూపించేది. మరి గోనె సంచుల క్వాలిటీ చూస్తే మరి చాలా అధ్వానంగా ఉండదని చెప్తున్నారు. వాటికి చిరిగిపోయి ప్యాచ్లు పుట్టుకొని చేయడం అనేది చాలా అధ్వాన పరిస్థితి. మరి మూడోది చూస్తే రైతు ధాన్యాలు తీసుకెళ్లి మిల్లర్లకు ఇస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మరి రైతే పెట్టుకోవాల్సి వచ్చేది. మరి నాలుగో చూస్తే రైతులకు కనీస గిట్టుబాటు ధర కాదని కనీస ధర రావడానికి 6 నెలల సమయం పట్టేదని చెప్పడం జరిగింది. వీటిని రైతు భరోసా కేంద్రం అంటారా లేకపోతే రైతు మోసం చేసే కేంద్రం అంటే మనం అర్థం చేసుకోవచ్చు.